హైదరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ప్రత్యర్థుల కంటే చాలా ముందే కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వడివడిగా అడుగులేస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన రోజే కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలి రోజు గులాబీ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేశారు. పార్టీ నేతలతో కలిసి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇల్లంతకుంటలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ కి బయలుదేరారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితర నేతలున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా ఎన్నడూ లేనంత హీట్ను పుట్టిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిహార్సల్స్లా హుజూరాబాద్ ఉప ఎన్నికను భావిస్తున్నారు. గులాబీ సేన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు రాష్ట్ర పార్టీ నేతలంతా హుజూరాబాద్లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఈ గెలుపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా తిరిగి అధికారంలోకి రావచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ మొత్తం అక్కడే దృష్టి పెట్టింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మాదిరిగా సునాయాసంగా విజయం సాధించడానికి కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండగ నాటికి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలపై గులాబీ సేన విమర్శల ధాటిని పెంచింది. టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం దూకుడు పెంచింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. హుజూరాబాద్ ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థినే ప్రకటించలేకపోయింది. ప్రచారం ఇంకా ప్రారంభించినట్లే, ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని నాయకులు చెబుతున్నారు. దీంతో స్థానిక కార్యకర్తలు డీలా పడుతున్నారు. గౌరవప్రదమైన ఓటమి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ షా ఎవరనేది మాత్రం నవంబర్ 2వ తేదీనే తేలనుంది.